అద్భుతం జరగాలంటే కాస్త సమయం పడుతుంది అలాంటి అద్భుతమే ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఆవిష్కృతమైంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఘన విజయం సాధించారు కానీ భారతీయుల దృష్టిలో ఇది కాదు అద్భుతం ఆ దేశ ఉపాధ్యక్ష పదవి కోసం భారతీయ మూలాలున్న కమలా హారిస్ ఎన్నిక చరిత్ర సృష్టించింది ఇది ఇప్పటి ఏ మహిళకు సాధ్యం కాని రికార్డ్ అత్యున్నతమైన ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన మహిళ ఆమె అంతేకాదు ఆసియన్ అమెరికన్ మహిళ కూడా కమలా హారిసే అమెరికా చరిత్రలో కొత్త పుటను ఆరంభించింది కమలా హారిస్ అగ్రరాజ్యం ఉన్నత స్థానాల్లో మహిళలు లేరన్న అపవాదును తీర్చింది నల్ల జాతీయుల్లో గుండె ధైర్యాన్ని నింపింది కమలా హారిస్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆమె తల్లి శ్యామలా గోపాలన్ గురించి తెలుసుకోవాలి పంతొమ్మిదేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చదువుల నిమిత్తం అమెరికా వచ్చారు శ్యామల చేతిలో కాశీని డాలర్లు సూట్ కేసులో కొన్ని దుస్తులు తప్ప ఇంకేమీ లేవు గుండె నిండా ఆత్మవిశ్వాసం మాత్రం ఉంది బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పిహెచ్డి పట్టా తీసుకున్నారు క్యాన్సర్ పరిశోధకురాలిగా ఉద్యోగంలో స్థిరపడ్డారు అక్కడే వెస్టిండీస్ మూలాలు ఉన్న జోనాల్డ్ జే హారిస్ ను వివాహం చేసుకున్నారు అనంతరం ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఎదిగారు ఆ దంపతులకే జన్మించారు కమలా హారిస్ కానీ కమలా ఏడో ఏట ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు శ్యామల ఒంటరిగానే కుమార్తెలు ఇద్దరిని పెంచి పెద్ద చేశారు వారు సెలవుల్లో తండ్రి వద్దకు వెళ్లినప్పుడు ఇరుగు పొరుగు వారు నలజాతీయులుగానే చూశారు తెల్లజాతి పిల్లలు వీరిని దగ్గరికి ఆడుకోవడానికి రానియలేదు దాంతో తల్లి శ్యామల మన హిందూ పురాణ కథలను చెప్తూ కమలా హారిస్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది తరువాత చదువుల్లో రాణించిన కమల వాషింగ్టన్లోని హోవార్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు కాలిఫోర్నియాలోని హేస్టింగ్స్ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్ట పొందారు అక్కడ బ్లాక్ లా స్టూడెంట్స్ అసోసియేషన్కు అధ్యక్షురాలుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభైలో కాలిఫోర్నియాలో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని వృత్తిని చేపట్టారు రెండు వేల రెండులో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్ని కావడం కవలా జీవితాన్ని మలుపు తిప్పింది ఆ పదవిని చేపట్టిన తొలి శ్వేత జాతీయేతర వ్యక్తి ఆమె కావడం విశేషం ఇక్కడ తన ప్రతిభను చూపారు కాలుష్యాల నివారణకు రెండు వేల ఐదులో ప్రత్యేకంగా పర్యావరణాల నేరాల విభాగాన్ని ఏర్పాటు చేశారు మాదక ద్రవ్యాల నేరాలపై కఠినంగా వ్యవహరించారు ట్రాన్స్జెండర్లు వేధింపులకు గురవుతుండటంతో వారికి రక్షణ కల్పించేందుకు హేట్ క్రైమ్ విభాగాన్ని కూడా నెలకొల్పారు ఉరి శిక్షలకు బదులు జీవితాంతం జైలులో ఉండేలా శిక్షలు విధిస్తే మంచిది అన్నది ఆమె అభిమతం ఈ విషయంలో ఒత్తిడి వచ్చినా ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు శాన్ ఫ్రాన్సిస్కోలో పిల్లలు పాఠశాలలకు వెళ్ళకపోతే తల్లిదండ్రులకు శిక్ష విధించడం ఆమె హయాంలోనే చోటు చేసుకుంది రెండు వేల పదకొండులో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్గా ఎన్నికయ్యారు ఆ పదవి చేపట్టిన తొలి మహిళ మొదటి ఆఫ్రికన్ అమెరికన్ కూడా ఆమెని రెండు వేల పద్నాలుగులో మరోసారి ఈ పదవిని నిర్వహించారు రెండు వేల పదహారులో డెమోక్రటిక్ పార్టీ తరఫున సెనేట్గా ఎన్నికయి జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక కమలా హారిస్ తొలుత అధ్యక్ష పదవిపైనే దృష్టి పెట్టారు డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తానంటూ గత ఏడాది కాలిఫోర్నియాలోని అక్లాండ్లో ఇరవై వేల మంది సమక్షంలో జరిగిన సభలో ప్రకటించారు పార్టీ అభ్యర్థిగా తననే ఎంచుకోవాలి అంటూ ప్రచారం చేశారు ఈ సందర్భంగా జో బైడెన్ పైన విమర్శలు చేశారు కానీ చివరకు ఆ అవకాశం బైడెన్ కి దక్కింది కానీ అమెరికాలో ఎక్కువగా ఉన్న ఇండియన్స్ ఓట్ల కోసం నలజాతీయుల మద్దతు కోసం బైడెన్ ఆమెను ఉపాధ్యక్ష పదవికి స్వయంగా ఎంపిక చేయడం గమనార్హం కమలా హారిస్ వ్యక్తిగత జీవితం కూడా కాస్త చిత్రంగానే ఉంటుంది కమలా హారిస్ కు ఆమె భర్త డగ్లస్ హోఫ్ అండదండగా ఉంటున్నారు ఆయన కూడా న్యాయవాది వీరు రెండు వేల పద్నాలుగులో వివాహం చేసుకున్నారు అప్పటికే ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు కుమారుడు కుమార్తె ఉన్నారు ప్రస్తుతం కమల సవతి పిల్లలని కమల తన సంతానంగా భావిస్తున్నారు ఇలా తక్కువ వయసులో పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించింది కమలా హారిస్ అందుకే బహుళత్వం మెండుగా ఉండే అమెరికా సమాజంలో ఆమె అణగారిన వర్గాల ప్రతినిధి అనడంలో సందేహం లేదు ఇక అమెరికాలో సాఫ్ట్ రంగంలో గత దశాబ్దంగా మన భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ క్రమంలోనే అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్ కౌంట్ రోజు రోజుకి పెరుగుతూ పోయింది ఇండియా నుండి అమెరికా వెళ్లే వారి సంఖ్య పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో వీరందరి చూపు కమలా హారిస్ పైనే ఉన్నాయి మరి మన మూలాలు ఉన్న మన అమ్మాయి మనవారికి ఎలా న్యాయం చేస్తుందో చూడాలి